ఎంతో సేపటి నుంచి కాచుకున్నాను. ఎవరికోసం? నువ్వు కాక ఎవరి కోసం? నాకు రాత్రంతా నిద్ర లేదు. నా మనసంతా నువ్వే నిండిపోయావు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. హలో, రూమ్ సర్వీస్ ప్లీజ్. మనం ఏం కావాలి? బ్రెడ్ అండ్ ఆమ్లెట్, వన్ ప్లేట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్, వన్ కాఫీ. థ్యాంక్ యూ. నా కోసం ఇంత వ్యామోహమా? అవును, నిన్ను చూడకుండా ఉండలేక వెంటనే వచ్చేశాను. కూర్చో. మరి నీకు ఈరోజు కాలేజీ లేదా? ఎగ్గొట్టాను. నువ్వు కాలేజీ మానేసి ఎందుకు నా కోసం వచ్చావు? ఇది ఎక్కడికి పోతుందో నాకే తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను మీకు ప్రేమిస్తున్నాను. కలిసిన పరస్త్రీని నేనెవరో తెలియదు, ఎలాంటిదన్నో తెలియదు. నిన్ను ప్రేమించడం నాకు సాధ్యం కాదు. తుమ్మీద లాంటి వాణ్ణి, నాకు తేనె తాగడం నేర్పింది నువ్వే కదా. పువ్వు లాంటి నా హృదయం నీ రాక కోసం ఎదురు చూసింది. తప్పు చేసింది నేనే, విగ్రహం సాధ్యం కాలేదు. అంత హఠాత్తుగా జరిగిపోయింది. మనం ప్రణయ జ్వాల హఠాత్తుగా పుడుతుందని నేను చదువుకున్నాను. నేను నిన్ను విడిచి బ్రతకడం సాధ్యమే కాదు. గుర్తులేదు. సరే, నేను నీకు డ్రెస్ కొనివ్వనా? ఓకే, నువ్వు నాకేమిచ్చినా సరే నాకు ఇష్టమే. పెద్ద చదువులు చదువుకొని పేరు తెచ్చుకో. నేను కాలేజీలో ఫస్ట్ కదా. ఆకలి మండిపోతుందన్న, నా ఆకలి పూర్తిగా తీరింది. ఏమి తినకుండానే నిన్ను చూస్తుంటే ఆకలి దెబ్బలే ఉండవు. నేనేనా నీ ఆహారం? నాకు నువ్వే ఆహారము విహారము. మనం ఏమిటిలా చూస్తున్నా? తీసుకో. నువ్వే తీసేవు.
నేనా షర్ట్ వేసినది? నీకేదైతే ఇష్టం అదే నాకు ఇష్టం. ఇచ్చోడు. నేను చెప్పాను కదా. అయితే వేసుకొని చూడు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, డ్రెస్సింగ్ రూమ్ లో తీసుకెళ్ళు. ఆవిడ బిల్లు పే చేశారా? లేదే. నేను పాట వింటున్నానే, నీకెందుకు? అబ్బా, కాస్త హ్యాపీగా ఉందామంటే ఇది ఉండదు. ఇప్పుడు సంతోషంగా ఉంది కదా తల్లి. లైట్ ఆఫ్ చే. లైట్ ఆఫ్ చేస్తే గానీ నీకు నిద్ర పట్టదు అనుకుంటాను. ఇంకా పడుకో, నువ్వు పడుకో. సారీ. సర్లేవే, పడుకో.
ఏవి నడకరా, పొరర్రా ఆస్కెల్. అమ్మాయి గారికి మనస్సులో రే మను, అందరూ ఇక్కడేగా ఉన్నాం. ఎవడరాడు? పిచ్చోళ్ళగున్నాడు. పిచ్చోడు కదరా, పెద్దోడు అయ్యాడు. దేని వల్లనో పడి భలే భలే గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయితే వీడిప్పుడు పెద్ద మగవాడు అయ్యాడు అనమాట. నేను ఇందాక మనం చూశాను. అదేమిటే, నువ్వెప్పుడు అతను చూడలేదా? నిన్న, ఈరోజు అతను క్లాసుకు రాలేదు. అతను వస్తే ఏమిటి, పోతే ఏమిటి? నీకేమైనా నష్టం వస్తుందా? అది కదే, మను క్లాసుకు రాకుండా ఉండడం విచిత్రంగా ఉంది. మరి ఒకవేళ అందుకు కారణం నేనేనేమో. అతను క్లాసుకు రానందుకు నువ్వెందుకు కారణం అవుతావు? నాకు తెలియకుండా నేను అవమానపరిచానేమో, అందుకని. ఓసి పిచ్చిదానా, వన్ వే ట్రాఫిక్ ఎప్పుడూ ఫలించదు. సిగ్నల్ ఇస్తే దాని రంగు అర్థం చేసుకోవాలి. అదేని ప్రేమించుకున్న వాళ్ళ లక్షణం. నాకు అంత తెలియలేదు అలీస్.